ఈరోజు ఒక ఇంటి నివారణలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అసిడిటీకి ముద్ర ఏంటి. అంటే మనకు అసిడిటీ వస్తుంది, అంటే అసిడిటీ వచ్చిందంటే ఖచ్చితంగా మన లోపల కడుపు లోపల అసిడిటీ వచ్చిందంటే ఖచ్చితంగా మనకేమవుతుంది, గ్యాస్ ఎక్కువైతుంది, గ్యాస్ట్రిక్ ఎక్కువయ్యి మనం ఏది ఆకలి కాదు, తినలేము, ఒక రకంగా వికారంగా పొట్టంతా వికారంగా తయారవుతుంది, పొట్ట నొప్పి వస్తుంది, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటి అసిడిటీ వచ్చినప్పుడు ఏ ముద్ర బాగా పనిచేస్తుందో మీకు చెప్తాను, దాన్ని మీరు పాటించాలి. ఓకే, రైట్? సో ఇప్పుడు చూడండి, మొదటగా ఈ అసిడిటీ వచ్చింది అంటే దీనికి ఏమేమి ప్రాక్టీస్ చేయొచ్చు అంటే, ఇంకోటి కూడా ఈ ముద్రతో పాటు, ముద్ర చెప్పే ముందు కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామం, ఈ రెండింటిని అభ్యాసం చేయొచ్చు, ఈ రెండింటి సాధన చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ముద్ర ఏం చేయొచ్చు అంటే, వజ్రాసనంలో కూర్చొని లేదా ధ్యాన భంగిమలో కూర్చొని కూడా చేయొచ్చు. ఏది? ఈ ముద్ర, నేను చెప్పబోయే ముద్ర దేనికి? అసిడిటీ తగ్గించుకోవడానికి. అయితే కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామం ఉంది కదా, ఆ రెండు ప్రాణాయామాలు కూడా ఈ అసిడిటీ తగ్గించి బాగా పనికి వస్తాయి, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఆసనాలకు వస్తే, సో అలసన ఆసన మొత్తం పవనముక్తాసన, ఈ రెండు అలసనాసన పవనముక్తాసన ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి దేనికి? అసిడిటీకి. కాబట్టి ఇప్పుడు ముద్ర తెలుసుకుందాం, ఏ ముద్ర అనేది చూడండి. సింపుల్ ముద్ర, పృథ్వీ ముద్ర. ఈ పృథ్వీ ముద్ర ఎలా పెట్టుకోవాలి? మీ యొక్క ఉంగర వేలు, బొటన వేలు కొనలు టచ్ చేసి మిగతా మూడు వేళ్ళు స్ట్రైట్గా పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని ఈ విధంగా నేరుగా మీ యొక్క తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎంతవరకు? కనీసం అంటే 15 నిమిషాలు మినిమము, 45 నిమిషాలు మ్యాక్సిమం కూడా ఒక్కసారి కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఆరాంగా శ్వాసను గమనిస్తూ హాయిగా మన యొక్క వెన్నుముక నిటారుగా పెట్టుకొని హాయి కూర్చొని శ్వాసను గమనిస్తూ కూడా కళ్ళు మూసుకొని చేయొచ్చు. మీకు ఏదైనా పని ఉంటే ఇలా ఇలా పెట్టుకొని మీ పని కూడా, అంటే మీరు ఏదైనా చూస్తున్నా వింటున్నా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ముద్ర మాత్రం తీయొద్దండి. ఇట్లా పెట్టారంటే ఒక్కసారి 15 నిమిషాలు చేయండి. సో రోజుకు ఏ ముద్రను గుర్తుపెట్టుకొని చెప్తాను మరొకసారి, 48 నిమిషాలు, 40 నుంచి 45 నిమిషాలు ఒక ముద్ర పనిచేయాలంటే రోజుకు అంత 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 సమయం పెట్టాలి. ఏ ముద్ర అయినా కానీ, సపోజు పొద్దున్నే 15 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు, ఎంత అయింది? 45 నిమిషాలు అయింది. లేదు మీకు సమయం ఉంది, ఒకేసారి 45 నిమిషాలు, ఒకేసారి 45 నిమిషాలు, ఇస్ వెరీ గుడ్, వెల్ 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 అండ్ గుడ్, అలా చేయొచ్చు. సో అటు లేదన్నప్పుడు డివైడ్ చేసుకోండి. మొత్తం మీద నేను చెప్తున్నా అంటే, ప్రతిరోజు ఏ ముద్ర అయినా పనిచేయాలంటే మినిమం టైం ఎంత అంటే, కరెక్ట్గా పనిచేయాలంటే 48 నిమిషాలు చేయాలి ఏ ముద్ర అయినా కానీ. సరే, ఈ ముద్రతో ఈ ముద్ర అయినాక ప్రాక్టీస్ చేసినాక నెక్స్ట్ ప్రాణముద్ర చేయాలి, ఒక 10 నుంచి 15 నిమిషాలు. అంటే ఇదిగిన 45 నిమిషాలు చేస్తే ప్రాణముద్ర 10 నుంచి 15 నిమిషాలు చేయండి. ఇది 15 నిమిషాలు చేసామనుకోండి ఒక పూటకి, ఇది పృథ్వీ ముద్ర ఒక 15 నిమిషాలు చేస్తే, ఈ ప్రాణముద్ర అప్పుడు 5 నిమిషాలు మాత్రం చేయండి చాలు. ఓకే, ఇది అసిడిటీకి పనికొచ్చేటువంటి అద్భుతమైన ముద్ర మిత్రులారా, ఇది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పాటించండి. అయితే ఈ అసిడిటీ కారణాలు ఏమి ఉంటాయి? ఖచ్చితంగా మన యొక్క మానసిక ఒత్తిడి కదా, ఎక్కువ మసాలాలు వేసుకొని తినేటువంటి ఆహారము, ఆల్కహాల్ తాగే వాళ్ళకి, తర్వాత ఒకేసారి రకరకాల ఆహారాలు కలుపుకొని ఈ పెళ్ళిళ్ళకి పోతాము, లేదా ఒక మంచి హోటల్ పోయి రకరకాల ఆహారాలు మిక్స్ చేసుకొని తింటూ ఉంటాం చూడండి. అంటే ఒకేసారి ఎక్కువ ఆహారం తినేయడం, అది కూడా ఖచ్చితంగా అసిడిటీకి దారితీస్తుంది. తర్వాత ఈ బరువు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలాంటిది వస్తూనే ఉంటుంది. ఓకే, తర్వాత అన్టైమ్లీ ఫుడ్, ఎప్పుడంటే అప్పుడు తినడం, మనకు లోపల ఇప్పుడు మధ్యాహ్నం అనుకోండి, కరెక్ట్ మధ్యాహ్నం టైంలో తింటే మనకు మంచిగా మన పొట్టలో జీర్ణరసాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అట్లా కాకుండా ఆ జీర్ణరసాలన్నీ పోయిన తర్వాత ఎప్పుడో 4 గంటలకో 5 గంటలకో అప్పుడు పోయి ఆహారం తిని పోయినాం అనుకోండి, రైస్ ఇంకోటి ఇంకోటి తింటే ఖచ్చితంగా అది అజీర్ణం అవుతుంది, అసిడిటీకి కారణమవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇంకా వేరే రకాల ఇవి ఉంటాయి, ఈ కూల్ డ్రింక్స్ తాగడము, కాఫీ తాగడం ఎక్కువ, టీ తాగడము, ఇట్లాంటివి కూడా అసిడిటీకి ఖచ్చితంగా కారణమవుతాయి. ఓకే, సో తర్వాత ఈ కొంతమంది స్టెరాయిడ్లు వేసుకుంటుంటారు నొప్పికి, నొప్పి తగ్గించుకోవడానికి వాటికి, ఖచ్చితంగా దాని నుంచి కూడా వచ్చేస్తుంది ఇది. ఓకే, సో అంటే ఎలా ఉంటుందంటే, ఈ బాడీ పెయిన్స్ తట్టుకోలేక ఇట్లా వాటికి కొంతమంది స్టెరాయిడ్కి అలవాటు పడి ఉంటారు, ఆ స్టెరాయిడ్ అట్లా వాళ్ళకు కూడా ఖచ్చితంగా అసిడిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ధూమపానం, అంటే సిగరెట్లు బీడీలు తాగుతూ ఉంటారు, తర్వాత ఆల్కహాల్ సేవించేది ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ అసిడిటీ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం అన్టైమ్లీ ఫుడ్డు, నిద్ర అనేది కూడా, సో ఒక మామూలుగా నిద్రపోయే టైంలో కరెక్ట్గా నిద్రపోవాలి. ఓకే, అట్లా కాకుండా
సో నిద్ర లేటుకుపోవడం లేదంటే ఎక్కువ నిద్రపోవడం ఇలాంటివి ఏవైనా కొన్ని వ్యత్యాసాలు వస్తే ఈ అసిడిటీ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది, రైట్? సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నీరు, నీరు కూడా కావాల్సినంత నీరు తాగాలి. ఓకే, రోజుకు ఒక 12 నుంచి 13 గ్లాసులు నీళ్ళు తాగితే అసిడిటీ ఉండదు. అట్లా కాకుండా నీరు తక్కువ తాగామనుకోండి, హైడ్రేషన్ హైడ్రేషన్ లేకుండా పోతుంది బాడీలో, అప్పుడు డిహైడ్రేషన్ అయిపోయి అది కూడా అసిడిటీకి దారితీస్తుంది. సో ఇవి కారణాలు అనమాట. అంటే ఇది రకరకాల కారణాలు ఉంటాయి, ఇవి కొన్ని కారణాలు చెప్పాను, మీరు దాన్ని గమనించుకొని దీన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. సో అప్పుడు మీకు ఫలితాలు ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన మొదలు తెలుసుకున్నాం.